ఎవ్రీవన్ వెల్కమ్ టు హిందీ తరంగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో కూడా కొన్ని కొత్త సెంటెన్సెస్ నేర్చుకుందాము. కాకపోతే ఈరోజు క్లాస్లో చిన్న కన్వర్జేషన్ లాంటిది నేను రాశాను, ఎందుకంటే ఎక్కడైనా మీకు యూజ్ అవ్వచ్చు కదా అని. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం చూడండి. అండే బేచ్ రహే హే, మామూలుగా ఒక గుడ్డు అనుకోండి ఎగ్ అని, ఒకటైతే అండా అంటాము, ఒకటికంటే ఎక్కువైతే అండే అంటాము. ఇక్కడ గుడ్డు అని రాశాను కానీ కోడి గుడ్డు అని ఎందుకు రాయలేదంటే ముర్గీక అండా, బతక్క అండా, బతక్క అంటే బాతు, బాతు గుడ్డు, ఎవరు గుడ్డు అయితే వాళ్ళ పేరు పెట్టి రాయాలి కాబట్టి ఇక్కడ అండా అంటే గుడ్డు అనే రాశాను. సో అండే కదా, ఒకటి కంటే ఎక్కువ కాబట్టి గుడ్లు అని రాశాను. బేచినా అంటే అమ్మటం, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం క్రియల్లో. బేచినా అంటే అమ్మడం, భేజినా అంటే పంపించడం. సో ఇక్కడేంటి, అండే బేచ్ రహే హే, గుడ్లు అమ్ముతున్నారు. నెక్స్ట్ సస్తేమే మిలేగా తో ఖరీదో, ఇక్కడ చూడండి బోల్డ్ వర్డ్స్ వచ్చాయి. సస్తా అంటే చవకైన, తక్కువ ధరది. మిలేగా అంటే మిలునా అంటే దొరకడం, కలవడం. ఖరీదునా అంటే కొనడం. ఇక్కడ ఇది విశేషణం, ఇది గ్రామర్ క్లాస్ కాదు కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. మిలేగా, మిల్నా, ఖరీదునా రెండు కూడా క్రియలే. మిల్నా అంటే దొరకడం, ఖరీదునా అంటే కొనడం. సస్తేమే తక్కువ ధరకి, నేను సింపుల్గా తక్కువకి అని రాశాను. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు తక్కువ ధరకి దొరికితే, లేకపోతే చౌకైన ధరకి దొరికితే అని స్పెసిఫై చేసి మాట్లాడాం కదా, తక్కువకి దొరికితే అని సింపుల్గా మాట్లాడతాం కాబట్టి అదే రాశాను. మిలేగా దొరికితే తో ఖరీదో కొను, తక్కువ ధరకి దొరికితే కొను, తక్కువ దొరికితే కొనేసే అంటాం కదా అలాగా. నెక్స్ట్ సబ్జీ వాళ్ళ చలా జా రహా హే, ఇక్కడ సబ్జీ అంటే కూరగాయలు, సబ్జీ వాళ్ళ అంటే కూరలు అమ్మేవాడు, దూద్ వాళ్ళ అంటే పాలవాడు, ఇలా కచ్చడ వాళ్ళ అంటే చెత్త ఏరుకునేవారు, ఇలా ఉంటుంది కదా. ఇక్కడ సబ్జీ వాళ్ళ ఎవరు ఏ డిజిగ్నేషన్ అయితే వాళ్ళది పక్కన వాళ్ళ అని పెట్టాలి. సబ్జీ వాళ్ళ చలా జా రహా హే, ఇక్కడ చలా అనేది పక్కన పెడితే సబ్జీ వాళ్ళ జా రహా హే అంటే కూరగాయలు అమ్మేవాడు వెళ్తున్నాడు అని. కానీ ఇక్కడ చలా జా రహా హే అంటే వెళ్ళిపోతున్నాడు, అందుకు చలా అని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సబ్జీ వాళ్ళ కూరగాయల వాడు చలా జా రహా హే, వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చలా లేకుండా చెప్తే వెళ్తున్నాడు, చలా జా రహా హే వెళ్ళిపోతున్నాడు, చిన్న డిఫరెన్స్. నెక్స్ట్ గాడి యహా పర్ రోక్నేకో బోలో, ఇక్కడేంటి, ఇక్కడ గుడ్లు అమ్ముతున్నారు, తక్కువ ధరకు దొరికితే కొనమని చెప్పాము, కానీ అదేంటి కొనేలోపు ఈ కూరగాయలు అమ్మేవాడు వెళ్ళిపోతున్నాడు. గాడి యహాప రోక్నేక బోలో, వెళ్ళిపోతున్నాడు కాబట్టి బండి ఇక్కడ ఆపమని చెప్పు. యహాపే ఇక్కడ, రోక్నేకో బోలో, రుక్కున అంటే ఆగిపోవడం, రోక్న అంటే ఆపడం. ఇక్కడ చూసారు రోక్నేకో బోలో, ఆపమని చెప్పు. సేమ్ ఉసే యహాప రుక్నేకో బోలో, అతన్ని ఇక్కడ ఆగమని చెప్పడం. రోక్న అంటే ఏమని ఆప, ఏంటి ఆపమన్నాం మనము, గాడి, గాడి అంటే అతను బండి మనము ఆపమని చెప్పాము, కానీ ఇతన్ని ఇక్కడ ఆగమని చెప్పాం. పర్సన్కి మనం ఆగమని చెప్తున్నాము, బండిని ఆపమని చెప్తున్నాం కాబట్టి ఆపమని చెప్పడానికి రోక్న అంటే ఆపడం. మనం ఆపామనుకోండి రోక్న అంటాం, మనమే ఆగామనుకోండి రుక్కున అంటాం. ఈ రెండు డిఫరెన్స్ తెలియాలని ఈ రెండు సెంటెన్సెస్ సైమల్టేనియస్గా చెప్పాను. గాడి యహాప రోక్నేకో బోలో, బండి ఇక్కడ ఆపమని చెప్పు. ఉసే యహాప రుక్నేకో బోలో, అతన్ని ఇక్కడ ఆగమని చెప్పు. ఆపమని ఆగమని, రోక్న రుక్న, మొత్తానికి రుక్న అంటే ఏంటి, ఆగడం. ఓకేనా? సో ఇందులో ఈరోజు కొత్తగా నేర్చుకునేవి ఏముంటాయి, అండా అంటే ఇంతవరకు క్లాస్లో మనం చెప్పకపోయినప్పటికీ కూడా చాలా వరకు అండా అంటే గుడ్డు అని చాలామందికి తెలుసు. సస్తా అంటే తక్కువ ధర చౌకైనా, సబ్జీవాలా అంటే కూరగాయలు అమ్మేవాడు, పాలు అమ్మేవాడు దూద్వాలా, గాడి అంటే బండి, రోక్న రుక్న. ఇంతకుముందు రుక్న అంటే ఆగడం అని చెప్పాము కానీ దానికి ఇలా ఇంకొక అర్థం, రోక్న రుక్న అనేవి కూడా దాని నుంచే వస్తాయనే అర్థాలు ఈ క్లాస్లో మాకు తెలిసాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.